హాయ్ గైస్, ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం స్నాప్చాట్కి సంబంధించి మనం రికవరీ అనేది ఎలా చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ గైస్, ఈరోజు టాపిక్లో చూసుకుంటే మనం స్నాప్చాట్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనం కొన్నిసార్లు ఏంటంటే ఆటోమేటిక్గా మెసేజెస్ అనేవి అయితే డిలీట్ అయిపోవడం అయితే జరుగుతుంది. లైక్ మనం 24 అవర్స్ కావాలా లేదంటే 1 డే కావాలనేది అయితే మనం మాన్యువల్గా సెట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మనం చూసిన వెంటనే మెసేజెస్ అనేవి అయితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. కొన్నిసార్లు ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇందులో మెసేజెస్ అనేవి ఇంపార్టెంట్ మెసేజెస్ కూడా మనవి డిలీట్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఇటువంటివి ఏవైనా ఉంటే మనం వీటిని రికవరీ అనేది చేసుకోవచ్చు. సో రికవరీ ఎలా చేసుకోవాలన్నది అయితే ఇప్పుడు మీకు వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే చాలామంది మన ఛానల్లో వీడియోస్ అనేవి సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూడడం వల్ల ఏంటవుతుందంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్ళట్లేదు. సో ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అనేది చేస్తే మన ఛానల్ అనేది కూడా ఎక్కువ గ్రోత్ అనేది వెళ్తుంది అండ్ ఎక్కువ మందికి సజెషన్స్ అనేవి కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్రాసెస్ ఏదైతే చెప్తానో సేమ్ అదే ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వండి. మీకు నేను చెప్పిన ప్రాసెస్ అనేది మీరు ఫాలో అయితే మీకు చార్ట్ హిస్టరీ అనేది అయితే మీకు రిటర్న్ అనేది వస్తుంది అండ్ దీంతోపాటు యూజర్ నేమ్స్ కానీ ఇటువంటి సబ్స్క్రిప్షన్స్ ఏమున్నా సరే మీకు దాని యొక్క డేటా అనేది అయితే బ్యాక్ రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్గా ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అయితే నేను ప్రొవైడ్ చేశాను కదా, సో ఆ లింక్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత అది మనకి స్నాప్చాట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు ఇచ్చి లాగిన్ అయితే అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మీరు అక్కడ లాగిన్ అయినప్పుడు ఏంటంటే మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేయమంటుంది. ఈ రిక్వెస్ట్ అనేది మీరే పెడుతున్నారా లేదంటే ఎవరైనా మీ అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకొని రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి చిన్న సెక్యూరిటీ వెరిఫికేషన్ కోసం మీ మొబైల్ నెంబర్ని అయితే అడుగుతుంది. సో దాన్ని కూడా మీరు అక్కడ కంప్లీట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, వన్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫైనల్ స్టెప్లో చూసుకుంటే మనకి రికవరీ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు అక్కడ ఏంటంటే మీరు ఎటువంటి రికవరీ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఒక లిస్ట్ అనేది అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సో మీకు ఎటువంటివి కావాలనేది అయితే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు ఏంటంటే సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ అనేది కూడా మనకి ఇవ్వదు. డైరెక్ట్గా ఏంటంటే ఇవైతే మీకు ఆల్రెడీ అవైలబిలిటీలో ఉన్నాయి, ఇవి అనేది మీరు రెస్టోర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు లాస్ట్కి వచ్చిన తర్వాత మీరు రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, వన్స్ మీరు రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి అయితే మనకు ఒక ఈమెయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ రెస్టోరేషన్ కోసం సంబంధించి ఒక జిప్ ఫైల్ అనేది అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఒక 10 to 20 minutes అనేది అయితే టైం అనేది పడుతుంది. ఇంకొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ టైం అనేది పట్టచ్చు మీ డేటా సంబంధించి. ఒకవేళ మీది పాత అకౌంట్ అనుకోండి బాగానే, సో ఎక్కువ డేటా అనేది కలెక్ట్ చేయాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది. బట్ మ్యాక్సిమం చూసుకుంటే 1 అవర్ కన్నా తక్కువే పడుతుంది. సో ఆఫ్టర్ 1 అవర్ తర్వాత అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ మెయిల్స్ అని. సో మనం అక్కడ మెయిల్ చెక్ చేసుకుంటే మనకు ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం కోసం అని ఒక లింక్ అనేది మళ్ళీ ఒక ప్రొవైడ్ చేస్తారు. సో ఆ లింక్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో మళ్ళీ మీకు వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సో మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అనేది ఇవ్వండి అండ్ దీంతోపాటు మీ మొబైల్ నెంబర్ కూడా వెరిఫై చేయమంటుంది. సో మొత్తం అంతా కంటిన్యూ చేసేయండి. సో ఫ్రెండ్స్, అంతా అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో మళ్ళీ అక్కడ ఇందాక మనం ఏ వెబ్సైట్ అయితే మనం లాంచ్ చేస్తాం అదే వెబ్సైట్కి అయితే వస్తుంది. సో అక్కడ మీరు ఏంటంటే ఆల్రెడీ మీకు జిప్ అనేది డౌన్లోడ్ అయిపోవడం కోసం రెడీగా అయితే ఉంటుంది అక్కడ. సో ఇక్కడ మీ డేటా అనేది రెడీ అయిపోయిందని మీకు అక్కడ చూపిస్తుంది కూడా. సో దాని మీద అయితే మీకు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు జిప్ ఫైల్ అనేది మీ మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయిన తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే మీరు దాన్ని ఆ జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. లైక్ మీరు ఈఎస్ ఫైల్ మేనేజర్ యూస్ చేస్తారు అనుకుంటే ఆండ్రాయిడ్లోని మీరు ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కానీ ఐఓఎస్ డివైస్ అయితే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఆ జిప్ ఫైల్ మీద క్లిక్ చేసుకెళ్ళి ఆటోమేటిక్గా మీకు ఫైల్ అనేది వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఆ ఫైల్ అనేది వచ్చిన తర్వాత మీకు లోపల కనిపిస్తుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఫైల్స్లో మీకు చూసుకుంటే మీ చార్ట్ హిస్టరీ కానీ అండ్ మీ యూజర్ నేమ్ సర్చ్ హిస్టరీ కానీ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఇంకా లాగ్స్ అని అంటే మీరు ఏ డివైజెస్లో మీరు లాగిన్ అయ్యారు మొత్తం డీటెయిల్స్ అనేవి అయితే మీకు ఫైల్స్లో అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎటువంటి సంబంధించింది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ ఫైల్ని అయితే మీరు ఓపెన్ చేసుకొని మీ యొక్క చార్ట్ హిస్టరీ కానీ లేదంటే సర్చ్ హిస్టరీ కానీ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఓకే గైస్, చూసారు కదా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ లైక్ కూడా చేయండి. సో అప్పుడు మాత్రమే మన ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా చాలామందికి ఏంటంటే డౌట్స్ అనేవి ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో నేను కూడా మీకు 100% రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు కామెంట్ బాక్స్లో అడగడానికి ఇబ్బందిగా ఉంటే డిస్క్రిప్షన్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడ కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్, దీంతోపాటు మన ఛానల్లో డైలీ యొక్క టెక్ రిలేటెడ్ కంటెంట్ కానీ లేదంటే మనీ ఎర్నింగ్ కంటెంట్ కానీ హ్యాకింగ్ రిలేటెడ్ కంటెంట్ అయితే డెఫినెట్లీ ఒక వీడియో అనేది అయితే ఉంటుంది. సో ఎవరికైతే ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో మీరైతే డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఎవరికైనా ఇటువంటి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా మన ఛానల్ అయితే మీరు సజెస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరికొన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.